ब्रेकिंग न्यूज चूस्तुन्नाम नेल्लूरु जिल्ला कावलिलो बीजेपी नायकुल डब्बुल पंपिणी कलकलं रेपिंदि पंचायती एन्निकल्लो ओट्लु वेसेंदुकु बीजेपी नायकुलु मद्दूरु रवि गोल्लपल्ली लक्ष्मीनारायण बूची नारायणलु डब्बुल पंचारु अडवि लक्ष्मीपुरंलो 25 गिरिजन कुटुंबालकु 125,000 रूपायलनु पंपिणी चेयगा वाटर्लु वाटिनि तिरस्करिंचारु अयिना नायकुलु बलवंतंगा गिरिजन कुटुंबाल्लो डब्बु पेट्टि वेल्लडंतो वाटिनि स्थानिक वीआरओकु हैंड ओवर चेशारु पोलीसुलु केसु नमोदु चेसि दर्याप्तु चेस्तुन्नारु अडिलक्ष्मीपुर विलेज आज सुमार इरवे गिरीजन हाउस गिरीजन वालू रकर चल जीवित वाल दी मद्दूर रवि गोल्लपल्ली लक्ष्मण नारायण बोच्चु मालाद्री बुच्चु बूची बूची मालाद्री अने मुगर वेली వీళ్ళు ఆ ప్రలోభ పెట్టి వాళ్ళని రేపు రాబోయే సర్పంచ్ ఎలక్షన్ లో సర్పంచ్ చలంశర్ల సర్పంచ్ ఎలక్షన్ ఇది హామ్లెట్ విలేజ్ ఇదే సర్పంచ్ దీనికి లక్ష్మీపురం అడవికి జరిగే ఎలక్షన్ లో మీరందరూ కూడా మా ఓట్లు వేయండి మీకు మేము డబ్బులు ఇస్తామని చెప్పి అందరం కలిపి 5000 లెక్కన 24,24,000 ఇచ్చి మళ్ళీ ఒక 1,000 రూపాయలు తీసుకుని వెళ్ళిపోయారట రిటర్న్ మొత్తం 25,000 ఉంటుంది 25,000 ఇచ్చారు 1,000 రూపాయలు వెనక్కి తీసుకుని 24,000 వాళ్ళకి ఇచ్చి ఈ ముగ్గురు పంచి వెళ్ళారు వెళ్ళిన తర్వాత తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఎక్స్ సర్పంచి అయినటువంటి చలమచర్ల చిన్న బంగారమ్మ అనేవి లేదు ఆ రోజు ఆ మరుసటి రోజు వచ్చింది వచ్చినాక వీళ్ళందరూ చెప్పారు ఇట్లా వచ్చి డబ్బులు ఇచ్చేలేరు మాకు నెల్లూరు జిల్లా కావలిలో బీజేపీ నాయకుల డబ్బుల పంపిణీ కలకలం రేపింది పంచాయతీ ఎన్నికల ఓట్లు వేసేందుకు బీజేపీ నాయకులు మద్దూరు రవి గొల్లపల్లి లక్ష్మీనారాయణ బూచి నారాయణలు డబ్బులు పంచారు అడవి లక్ష్మీపురంలో 25 గిరిజన కుటుంబాలకు 125,000 రూపాయలు పంపిణీ చేయగా ఓటర్లు వాటిని తిరస్కరించారు అయినా నాయకులు బలవంతంగా గిరిజన కుటుంబాల్లో డబ్బు పెట్టి వెళ్లడంతో వాటిని స్థానిక విఆర్ఓకు హ్యాండ్ ఓవర్ చేశారు ఇక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కిదాంశం సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సునీల్ ఫోనల్ సిద్ధంగా ఉన్నారు సునీల్ రాజేంద్ర రాష్ట్రవ్యాప్తంగా కూడా పంచాయతీ ఎన్నిక ప్రారంభమైతే మొదలైందని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించి పోటవెట్టుగా కూడా కావలి డివిజన్ అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది ఇప్పటికే నామినేషన్లు పూర్తయి కూడా ప్రచారం చేసిన ప్రక్రియ అయితే ఇప్పటిదని చెప్పుకోవచ్చు అయితే నెల్లూరు జిల్లాకు సంబంధించి కావలిలో బీజేపీ నాయకులు ఎక్కువ జిల్లా అధ్యక్షుడు అదే విధంగా రాష్ట్ర బీజేపీ నాయకులు ఎక్కువగా ఉండడంతో పాటు కూడా బీజేపీ హవా కొద్దిగా ఎక్కువ నడుస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం రూరల్ మండలానికి సంబంధించి కూడా లక్ష్మీపురం అనే గ్రామంలో ఎస్ కాలనీ అంటే గిరిజన కుటుంబాలకు సంబంధించి కూడా 26 మందికి అయితే 124,000 రూపాయలు కూడా ఓట్లకు ఇవ్వడానికి ఓటర్లు ఇవ్వడానికి ప్రయత్నించిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో కూడా గిరిజనులకు సంబంధించిన నాయకులు అయితే తిరస్కరించి మాకు అవసరం లేదు డబ్బులు తీసుకుని ఓటు వేయాల్సిన అవసరం మాకేదని కూడా ఆ నాయకులకైతే చెప్పిన పరిస్థితి ఉంది ఆ చెప్పినా కూడా మాటలు వినకుండా కూడా నాయకులు అయితే వాళ్ళ ఇంటి ముందు అయితే 26 కుటుంబాలకు సంబంధించి 126,000 రూపాయలు అయితే డబ్బులు అక్కడ పెట్టేసి వెళ్లడంతో స్థానికులు గిరిజన నాయకులు స్థానిక విఆర్ఓని అయితే పిలిపించి ఆ విఆర్ఓకి హ్యాండ్ ఓవర్ చేసిన పరిస్థితి ఉంది అదే విధంగా కూడా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పాటు పోలీసులు కూడా కేసు నమోదు చేసి అయితే దర్యాప్తు చేసిన పరిస్థితి ఉంది ఇంకొకసారి కూడా ఓటర్లకి డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నిస్తే ఈ గిరిజన కాలనీకి ఎవరైనా వస్తే డైరెక్ట్ గా ఎలక్షన్ కమిషనర్ అయితే ఈ ఫోటోలు తీసి పెడతామని కూడా గిరిజన కాలనీకి సంబంధించి నాయకులు చెప్పిన పరిస్థితి ఉంది రాజేంద్ర థ్యాంక్ యూ సునీల్